ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే సత్తా లేక తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అందరూ కలిసికట్టుగా వస్తున్నారు యుద్ధానికి ఒకవైపున జగన్ మరోవైపున ఈ ముగ్గురు అందులో అతిపెద్ద కేంద్ర ప్రభుత్వం కూడా ఉండడం దారుణం ఇదంతా ఎవరి కోసం చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్న ఈ జగన్ నాటకంలో అసలు కీలకమైన అంశాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి వీరందరూ వచ్చి జగన్ చేస్తున్న మంచిని పక్కన పెడతారట వాళ్ళు ఇంకో మంచి కోసం వెతుకుతారట ప్రజలను మోసం చేయడానికి ఇదిగో ఈ కూటమి తయారైంది అసలు వీళ్ళు ఏ ప్రాతిపాదికన ఈ పొత్తు పెట్టుకున్నారో తెలపడం లేదు ప్రత్యేక హోదా తదుపరి విభజన హామీలు అన్నీ అప్రస్తుతమని ఆయన వ్యాఖ్యానించడం తాజాగా రాష్ట్రంపై ఉన్న వాళ్ళకున్న శ్రద్ధ ఏంటో చెప్పకనే చెప్పాలి అధికారంపై యావతో సిద్ధాంతాలు విధానాలు మరిచి కేవలం పొత్తు అనే ఒక కీలక సంబంధం పెట్టుకోవడమే కాదు ఇంకా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు 2019లో ప్రత్యేక హోదా కేంద్రం ఇవ్వనందుకే కదయ్యా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామని చెప్పింది చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తామంటుందనే కదా మీరు చెప్పి వెళ్ళి కాంగ్రెస్ కూటమిలో జాయిన్ అయ్యారు అయినా కాంగ్రెస్ వదిలి ఇప్పుడు బీజేపీని ఎందుకు పట్టుకున్నారు మళ్ళీ కేవలం అధికార కాంక్ష కాకుండా మరేమవుతుంది అసలు సమస్య ఇది కాదు వేరే ఉందంటున్నారంతా కూడా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తే తుక్కుగా దారుణంగా ఓడిపోతానన్న భయం ఆయనలో స్పష్టంగా అర్థమైపోయింది ఆయనకు అందుకే 6% ఓట్లున్న జనసేన పార్టీని వెంటబెట్టుకుని పొత్తు పెట్టుకున్నారు అక్కడితో ఆగకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని శరణ వేడుకున్నారు 1% ఓట్లు కూడా గత ఎన్నికల్లో తెచ్చుకోలేకపోయిన ఈ బీజేపీ పార్టీకి ఏకంగా ఇప్పుడు 6 MP సీట్లు ఇవ్వడానికి సిద్ధమయ్యారంటే తెలుస్తుంది చంద్రబాబుకు వీళ్ళ అవసరం ఎంతుందనేది అంటే ఇక్కడ స్పష్టంగా బీజేపీని అడ్డం పెట్టుకుని తనపై ఎలాంటి కేసులు రాకుండా చూసుకోవడానికే క్లియర్గా చంద్రబాబు అడుగులు వేస్తున్నారన్న సంగతి తాటతెల్లమైపోయింది ఆదాయ పన్ను శాఖ ఇప్పటికే పంపిన నోటీసులు తన మెడపై చుట్టుకొని వేలాడుతున్నాయి CBTD ప్రకటించిన 2,000 కోట్ల రూపాయల అక్రమ భయం చంద్రబాబు మెడకు వెంటాడుతూనే ఉంది ఏపీలో ఇప్పటికే బయటపడ్డ స్కిల్ స్కామ్ సహా పలు భారీ కుంభకోణాలు తనకు చుట్టుకున్నాయి తాజాగా IMG భరత్భూమి కుంభకోణంలో CBI విచారణ పడుతుందేమోనన్న ఆందోళన చంద్రబాబులో వ్యక్తమవుతుంది వీటన్నిటి నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో కాళ్ల బేరానికి వెళ్లడమే శరణమని చంద్రబాబు భావించి ఉండాక మరొకటి కాదు అనే అనుమానం ఇప్పుడు వస్తుంది అంటున్నారు విశ్లేషకులు ఈ క్రమంలో బీజేపీ చిత్తశుద్ధిని కూడా శంకించవలసిన పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో ఈ ఉదాంతం అంతటిని పరిశీలిస్తే టీడీపీ జనసేన బీజేపీల పొత్తు కేవలం రాజకీయ ప్రయోజనంతో పాటు కేవలం వ్యక్తిగతంగా కేసుల నుంచి బయటపడడం కోసమే అన్నది క్లియర్గా తెలుస్తుంది కేంద్రంతో అంటగట్టి ఉంటే రేపు పొద్దున కేసులు అన్నీ సాల్వ్ చేసుకోవచ్చు అన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నాడే తప్ప మరొకటి లేదు అనేది ప్రజలు గుర్తించింది ఏదేమైనా చంద్రబాబు పొత్తుల వెనుక ఇంతటి భారీ రహస్య స్కెచ్లున్నట్టుగా ఇప్పుడిప్పుడే వెలుగులోకి అంశాలు వస్తున్నాయి ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఢిల్లీకి పరుగులు పెడుతుంటే ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు అంటూ గోల చేసిన ఎల్లో మీడియా ఇప్పుడు ఇదే చంద్రబాబు ఇదే పవన్ కళ్యాణ్ వెళ్తే మాత్రం ఢిల్లీకి వెళ్ళి అక్కడ వాళ్ళ కాళ్ళు మొక్కుతుంటే మాత్రం వాళ్ళు ఆహా ఓహో అంటూ ఊదర కొడుతున్నారు మరి ఆనాడు కాంగ్రెస్ పెద్దలను అవమానించిన ఈ ఎల్లో మీడియా ఈనాడు మాత్రం చంద్రబాబును జాకిలి పెట్టి లేపుతుంది మరి అప్పుడు ఆత్మగౌరవం నాశనం చేస్తే మరి ఇప్పుడు చంద్రబాబు పవన్ చేస్తున్నది ఏంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టడం కాదా టీడీపీని కానీ జనసేనని కానీ నమ్ముకున్న కార్యకర్తల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో వీళ్ళు చక్రాలు దిప్పుతూ అక్కడ కాళ్ళు మొక్కితే అక్కడ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టు కాదా ఇవేవి కూడా ఎల్లో మీడియాకు కనిపించవు వినిపించవు కేవలం వాళ్ళ ప్రయోజనాలు ఒక్కటే కేసుల నుంచి బయటపడ్డమే వాళ్లకు కావాల్సింది ఇప్పుడు ఇవన్నీ కూడా పైనున్న దేవుడు కింద ప్రజలు గమనిస్తూనే ఉన్నారు